ఎక్సర్సైజ్ 11.2 లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అని చెప్పి వీటి వాల్యూస్ ఫైండ్ చేయమన్నది. సో మనం ఫస్ట్ చూద్దాం, ఫస్ట్ చూద్దాం సైన్ 45 ప్లస్ కాస్ 45 అని. సైన్ 45 వాల్యూ ఎంత? 1/√2 ప్లస్ కాస్ 45 వాల్యూ 1/√2 ఈజ్ ఈక్వల్ టు 2/√2. డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు. 1+1 2 డివైడెడ్ బై రూట్ 2. 2 ని మనం √2 × √2 అని రాసుకోవచ్చు, బై √2. సో ఒక √2 క్యాన్సిల్ అయితే దీని వాల్యూ ఏమవుతుంది అంటే మిగిలింది √2. సో ఫస్ట్ దాని వాల్యూ √2. అలాగే సెకండ్ చూసుకున్నట్టయితే కాస్ 45 వాల్యూ 1/√2 డివైడెడ్ బై సీకెంట్ 30. సీకెంట్ 30 అంటే 2/√3. అలాగే కోసెకెంట్ 60 అన్నా సీకెంట్ 30 కాబట్టి 2/√3 ఈజ్ ఈక్వల్ టు 1/√2 డివైడెడ్ బై డినామినేటర్ సేమ్ గా న్యూమరేటర్స్ యాడ్ చేయొచ్చు కాబట్టి 4/√3 ఈజ్ ఈక్వల్ టు √3/4√2. సో దీని వాల్యూ √3/4√2. ఇక్కడ మనం చూసినట్టయితే సైన్ 30 వాల్యూ 1/2 ప్లస్ టెన్ 45 వాల్యూ 1 అండ్ కొసికెన్ 60 వాల్యూ 2/√3 డివైడెడ్ బై కాట్ 45 1 ప్లస్ 60 అంటే 1/2 మైనస్ సీకెన్ 30 అంటే 2/√3. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే పైన ఉన్నాయో కింద కూడా అవే ఉన్నాయి, 1/2 + 1, 1/2 + 1. నేను ఒక ఆర్డర్లో రాస్తున్నాను చూడండి, 1/2 + 1 - 2/√3. అలాగే 1/2 + 1, ఇక్కడ 1+1/2 ఉంది కదా, దాన్ని 1/2 + 1 అని రాసుకోవచ్చు కదా. అలాగే -2/√3 మీకు ఏమవుతుంది, రెండు సేమ్గా ఉన్నాయి కదా, రెండు సేమ్గా ఉంటే టోటల్ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఆన్సర్ 1. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2 × tan 45 వాల్యూ 1. సో 1 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ 30. కాస్ 30 అంటే √3/2 హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాయాలి. మైనస్ సైన్ 60 వాల్యూ √3/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ రాయాలి. ఈ రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి మైనస్ చేస్తే 0 వస్తుంది, ఇటు వాల్యూ 0. సో 2 × 1 స్క్వేర్ 1 స్క్వేర్ 1 కాబట్టి 2 × 1 = 2. ఇది చూసుకున్నట్టయితే ఇది సమ్ చేయక వాల్యూస్ అయ్యే అవసరం లేదు, ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసి ఇది ఫైన్ చేయొచ్చు. దీని వాళ్ళు మనకు తెలుసు సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టెన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని. తీటా అంటే ఇక్కడ ఇక్కడే వాల్యూ ఉంది, ఇక్కడ అదే వాల్యూ ఉంటే సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టెన్ స్క్వేర్ 1 అని. అంటే దీని వాల్యూ ఏంటి, 1 డివైడెడ్ బై సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ ఏముందో ఇది అక్కడే ఉంది, సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి దీని వాల్యూ 1. సో 1/1 = 1. సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే క్వశ్చన్స్ ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చి రైట్ ఆప్షన్ ఫైండ్ చేయమన్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 2 tan 30 / 1 + tan² 45 అన్న. టెన్ 30 వాల్యూ ఎంత మనకు తెలుసు, 1/√3 కాబట్టి 2 × 1/√3 బై 1 + tan² 45 అంటే 1 whole square అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 2 × 1/√3 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 1/√3 1/√3 వచ్చింది. సో ఇప్పుడు ఇందులో మనకి ఏ వాల్యూకి 1/√3 వస్తుంది, సైన్ 60 అంటే √3/2 సో ఇది కాదు, కాస్ 60 అంటే 1/2 సో ఇది కూడా కాదు, టెన్ 30 అంటే 1/√3 సో కరెక్ట్ ఆప్షన్ అనేది ఇది. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే 1 - tan² 45 / 1 + tan² 45. 1 - tan 45 అంటే 1 whole square / 1 whole square ఈజ్ ఈక్వల్ టు 1 - 1/1 + 1. 1 - 1 అంటే 0 డివైడెడ్ బై 1 + 1 అంటే 2. 0 by anything 0. సో ఆన్సర్ ఏంటి, 0 అవుతుంది. అలాగే 2 tan 30 / 1 - tan² 30 అన్నారు. 2 tan 30 అంటే 2 × tan 30 1/√3 బై 1 - tan² 30 అంటే 1/√3 whole square
is equal to 2 into 1 by root 3 divided by 1 minus 1 by 3 is equal to 2 into 1 by root 3 by 1 minus 1 by 3 and 2 by 3. 2 2 cancel out the alage root 3 in the low root 3 times cancel out the so answer root 3. Root 3 can not pike elbow. So answer root 3. In the low value for root 3 as the tan 60 key monkey root 3 as the third question is connect. E value evaluate chimney alage e value find chimney jeppy what do you conclude under mono e value find chatham. Evaluate sin 60 cos 30 plus cos 60 sin 30. డిగ్రీస్ లోనే సో సైన్ 60 వాల్యూ ఎంత రూట్ 3 బై 2 కాస్ 30 రూట్ 3 బై 2 ప్లస్ కాస్ 60 అంటే 1 బై 2 సైన్ 30 అన్న 1 బై 2 ఇస్ ఈక్వల్ టు రూట్ 3 ఇంటూ రూట్ 3 3 బై 2 ఇంటూ 2 4 ప్లస్ 1 బై 2 ఇంటూ 1 బై 2 1 బై 4 డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ యాడ్ చేసేచ్చు 3 ప్లస్ 1 4 డివైడెడ్ బై 4 ఇస్ ఈక్వల్ టు 1 అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది మనకి 1 వచ్చింది. చూడు సైన్ 60 ప్లస్ 30 వాల్యూ ఫైన్ చేద్దాం. సైన్ 60 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్. సైన్ 90 వాల్యూ ఎంత 1. ఈ రెండు సేమ్ వచ్చాయి కదా. సో వాట్ డూ యూ కంక్లూడ్ అన్నాడు. సో మనం దీని నుంచి ఏం కాల్కులేట్ చేయొచ్చంటే సైన్ 60 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ ఇస్ ఈక్వల్ టు సైన్ 60 కాస్ 30 ప్లస్ కాస్ 60 సైన్ 30. హెన్స్ వీ కెన్ సే దట్ ఇప్పుడు 60ని ఏ అనుకోండి, 30 ని బి అనుకోండి. ఏ బి అనుకుంటే ఇక్కడ ఎలా మారుతాయి, 60 ఏ 30 బి, ఇక్కడ 60 ఏ 30 బి. సో హెన్స్ వీ కెన్ సే దట్ సైన్ ఆఫ్ ఇప్పుడు ఈ నెంబర్స్ తీసి ఏబి అని పెట్టి రాయాలి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈజ్ ఇట్ రైట్ టు సే కాస్ 60 ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు కాస్ 60 కాస్ 30 ప్లస్ సైన్ 60 సైన్ 30 అంట. కరెక్ట్ కాదు చెప్పే ముందు అసలు ఈ క్వశ్చన్ కరెక్ట్ కాదు మనం చెక్ చేద్దాం. కాస్ 60 ప్లస్ కాస్ 30 వాల్యూ ఫైన్ చేద్దాం. కాస్ 60 ప్లస్ 30 అంటే కాస్ 90, కాస్ 90 వాల్యూ 0. సో ఇట్ సైడ్ వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూ ఫైన్ చేద్దాం. కాస్ 60, కాస్ 60 వాల్యూ ఎంత 1 బై 2, కాస్ 30 రూట్ 3 బై 2, సైన్ 60 రూట్ 3 బై 2, సైన్ 30 1 బై 2 ఇస్ దట్ ఇంప్లైస్ 0. ఇది కూడా 0 వచ్చింది. 0 ఈజ్ ఈక్వల్ టు 0 కరెక్టే కదా. సో దీని వాల్యూ ఎంత ఉందో దీని వాల్యూ అంతే ఉంది కాబట్టి దేర్ ఫోర్ ఇట్ ఈజ్ రైట్ టు సే అని చెప్పి ఇదే మళ్ళీ ఇక్కడ రాయాలి. కాస్ 60 ప్లస్ ఇందాక రాసినట్టు 60 అంటే ఏ అనుకోండి, 30 అంటే బి అనుకోండి. కాస్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పీక్యూ రైట్ యాంగిల్ అట్ క్యూ, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, యాంగిల్ ఆర్ పీక్యూ 60 డిగ్రీస్, ఫైన్ ద లెన్స్ ఆఫ్ క్యూఆర్ అండ్ పిఆర్ అన్నాడు. దీనికి ట్రయాంగిల్ గీసాను, రైట్ యాంగిల్ అట్ క్యూ అన్నాడు కాబట్టి క్యూ దగ్గర రైట్ యాంగిల్ పెట్టాను. అలాగే పీక్యూ లెన్త్ 6 అన్నాడు, ఇక్కడ పీక్యూ లెన్త్ 6 అన్నాడు. సో ఇక్కడ 6 సెంటీమీటర్స్ మెజర్ చేసాను. అలాగే యాంగిల్ ఆర్పీక్యూ అన్నాడు అంటే పీ దగ్గర యాంగిల్ పెట్టాలి ఆర్పీకి పీక్యూకి సైడ్స్కి మధ్య, ఆర్పీకి పీక్యూకి సైడ్స్కి మధ్య 60 పెట్టాను. సో 60కి ఆపోజిట్ సైడ్ ఇది, ఇది ఆపోజిట్ అని మెన్షన్ చేశాను. రైట్ యాంగిల్కి ఆపోజిట్ ఇది, హైపోటెన్యూస్ అని మెన్షన్ చేశాను. మిగిలింది ఇది అడ్జసెంట్ అవుతుంది. సో ఫస్ట్ క్యూఆర్ అండ్ పిఆర్ ఫైన్ చేయాలంటే మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ యూస్ చేస్తాం. సైన్ 60, ఇక్కడ 60 ఇచ్చే కాబట్టి సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్, సైన్ కదా ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ క్యూఆర్ బై హైపోటెన్యూస్,
PR. Sin 30 and root 3 by 2 is equal to QR by PR. So then allow then next cos 60 lagalo is equal to cos 60 and adjacent by hypotenuse. Adjacent and the 6 hypotenuse PR. 6 by PR. That implies cos 60 and 1 by 2 is equal to 6 by PR. That implies PR is equal to 12 cross multiplication just PR 12 వచ్చింది సో ఈ PR 12 వాల్యూ ఇందులో పెడదాం root 3 by 2 is equal to QR by 12 12 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది ఈ 2 ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది QR is equal to 6 root 3 PR value 12, QR value 6 root 3. Sixth question is in triangle XYZ, right angle at Y. YZ and X and XZ and 2X and determine Y angle YXZ and angle YZX. So triangle get them. Right angle at Y and this right angle out is Y out. So X Z alagana petkochu. Ikkada X pettanu, ikkada Z pettanu. YZ and X and YZ and small x length and XZ and 2X and XZ and 2X. What do you want to do? YXZ, angle YXZ and XZ measure chayale YX ki XZ ki between YX ki XZ ki and E angle find jaman naro alake YZX Z dekir measure chayale YZ ki XZ ki madhya YZ ki XZ ki madhya Z dekir ఈ యాంగిల్ అంటే ఈ రెండు యాంగిల్స్ ఫైన్ చేయమన్నారు మనకి రెండు తెలుసు కదా నేను కాస్ జెడ్ ఫైన్ చేస్తున్నాను ఫస్ట్ కాస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కదా జెడ్ ఇది ఇది జెడ్ అయితే ఆపోజిట్ ఇది జెడ్కి ఆపోజిట్ ఇది జెడ్కి అడ్జసెంట్ ఇది అవుతుంది ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 2x ఈజ్ ఈక్వల్ టు 1 బై cos z is equal to 1 by 2 cos లో 1 by 2 ఎప్పుడు వస్తుంది cos 60 లో వస్తుంది దట్ ఇంప్లైస్ z is equal to 60 degrees z 60 degrees వచ్చింది సో మిగిలిన x ని ఫైండ్ చేయడం చాలా ఈజీ ఏంటంటే ఒక ట్రయాంగిల్ లో ఏ ట్రయాంగిల్ లో అయినా సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉంటాయి అంటే యాంగిల్ y ప్లస్ యాంగిల్ x ప్లస్ angle z is equal to 180 degrees angle y right angle of 90 degrees angle x telledo plus angle z anedi 60 degrees is equal to 180 degrees and that implies angle x is plus 150 degrees is equal to 180 degrees that implies angle x is equal to 30 degrees ikkada angle x ante angle zxy లేదా YXZ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ సెవెంత్ క్వశ్చన్ చూసినట్టయితే ఈజీ ట్రై టు సే సైన్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ సైన్ ఏ ప్లస్ సైన్ బి అన్నట్టు జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నట్టు మనకు తెలుసు సైన్ ఏ అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి ఇది రాసి దేర్ ఫోర్ ఇట్స్ నాట్ ఇట్ ఈస్ రాంగ్ టు సే అని చెప్పి రాయకూడదు మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు ఎలా రాయాలంటే జస్ట్ ఫేర్ ఆన్సర్ అన్నారు కదా లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అని తీసుకుందాం సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే సైన్ ఆఫ్ 60 ప్లస్ 30 లేదా 30 ప్లస్ 60 30 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ సైన్ 90 అంత 1 అచ్చే సైన్ ఏ ప్లస్ సైన్ బి సైన్ ఏ అంటే సైన్ 30 ఇస్ ఈక్వల్ టు 1 బై 2 అలాగే సైన్ బి ఇస్ ఈక్వల్ టు సైన్ 60 ఇస్ ఈక్వల్ టు రూట్ 3 బై 2 ఈ రెండు యాడ్ చేయాలి 1 బై 2 ప్లస్ రూట్ 3 బై 2 ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 3 బై 2 ఇది ఇది ఈక్వలా కాదు 1 is not equal to 1 plus root 3 by 2. Therefore, sin of a plus b is not equal to sin a plus sin b.
therefore it is wrong to say sine of a plus b is equal to sine a plus sine b.